హాయ్, గుడ్ మార్నింగ్ అండి. మనం ఏం మాట్లాడే ఇంతవరకు చెప్పండి. థిరీస్ ఆఫ్ అయనైజేషన్లో క్లాస్ 13. ఓకే, థిరీస్ ఆఫ్ అయనైజేషన్. థిరీస్ ఆఫ్ అయనైజేషన్ 1 మినిట్. ఓకే, థీరీస్ ఆఫ్ అయనైజేషన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా? 3 పార్ట్స్. ఫస్ట్ వన్ అర్హీనియస్ థీరీ, సెకండ్ వన్ చెప్పండి అమ్మా ఆస్ట్వాల్ డైల్యూషన్ లా, థర్డ్ వన్ డిబే హుకెల్ థీరీ. కదండి, ఇది 5 మార్క్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, 5 మార్క్స్, ఇది 10 మార్క్స్. ఓకేనా? సో మనం ఇది కంప్లీట్ చేసాం. ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తాం? థర్డ్ టాపిక్ మనం మాట్లాడుతాం, డిబే హుకెల్ థీరీ. ఇది అయిపోతే ఈ యూనిట్ మనకి కంప్లీట్ అయినట్టే. క్లాస్ ఎంతండి? 13. రెడీ ఉన్నారండి? సో ఫస్ట్ థీరీ ఏం చెప్తుంది? డిబే హుకెల్ థీరీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. డిబే హుకెల్ థీరీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ సో 10 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తాం? మీకు తెలిసిన పాయింట్స్ ఏనండి. ఫస్ట్ పాయింట్ చెప్పండి అమ్మా. ద ఇన్క్రీజ్ ఇన్ కండక్టెన్స్ ఆఫ్ strong electrolyte with dilution is due to some other factors. Is explained by Debye Huckel, theory. It is important aspect. Em ardhamaindi? The increase in conductance of strong electrolyte with dilution due to some other factors is explained by Debye Huckel theory. Okay, ఏంటి అర్థమైంది? జనరల్గా ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి ఎగ్జాంపుల్ తీయండి HCl. కొంచెం వాటర్లో వేసిన వెంటనే కంప్లీట్గా అయనైజేషన్ జరిగిపోతుంది, అంతే కదండి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. సో దీని కండక్టెన్స్ అనేది ఆల్మోస్ట్ స్టార్టింగ్ చాలా ఎక్కువ. 100 మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, 100 H+లు వస్తాయి, 100 Cl- వస్తాయి. అంటే అర్థమేంటి? హెచ్సిఎల్ సొల్యూషన్ని, హెచ్సిఎల్ని ఒక బేకర్లు తీసుకుని ఒక 10 ml వాటర్ వేసాం అనుకుందాం, కంప్లీట్గా ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో అన్ని మాలిక్యూల్స్ కూడా విడిపోతాయి లేదండి. అర్థమైంది? సో అది అయాన్స్ వల్ల వచ్చేటటువంటి కండక్టెన్స్ ఒక 150 అనుకుందాం, కండక్టెన్స్ సి. ఇంకా వాటర్ యాడ్ చేసామండి, అలా అలా వాటర్ యాడ్ చేస్తూ ఉన్నామండి. సో 1000 ml వాటర్ యాడ్ చేసామండి,
1000 ml వాటర్ యాడ్ చేసాం చేస్తే కండక్టెన్స్ మరి పెరగకూడదు కదా ఎందుకు 10 ml దగ్గర కండక్టెన్స్ కొంచెం వాటర్ 10 ml కొంచెం వాటర్ వేసిన వెంటనే కంప్లీట్ గా డిసోసియేషన్ జరిగిన అయనైజేషన్ జరిగింది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ దాని కండక్టెన్స్ ఎంత 10 ml దగ్గర ఎంతమ్మా 150 అలా మన కండక్టెన్స్ 10 ml 100 ml 200 ml 300 ml 1000 ml అలా వేస్తూ ఉంటే దీని కండక్టెన్స్ అలా పెరుగుతూ ఉందన్నమాట ఇంక్రీజ్ అవుతుంది కండక్టెన్స్ అలా ఇంక్రీజ్ అవ్వకూడదు యాక్చువల్గా కదండి కానీ మనం ఇంతవరకు ఏం మాట్లాడినా కండక్టెన్స్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని అయాన్స్ ఉంటే అన్ని అయాన్స్ కండక్టెన్స్ ఉంటుంది స్టార్టింగ్లోనే కంప్లీట్ అయాన్స్ ఫామ్ అయిపోతాయి ఇక్కడ కంప్లీట్ లైనేజ్డ్ కాబట్టి అది కండక్టెన్స్ 150 ఉంటుంది ఇంకా వాటర్ వేస్తే పెరగకుండా ఉండాలి కానీ కండక్టెన్స్ ఏమైపోయింది ద ఇంక్రీజ్ ఇన్ కండక్టెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ విత్ డైల్యూషన్ అంటే వాటర్ వేస్తున్న కొలది ఇంక్రీజ్ అవుతుంది డ్యూ టు సమ్ అదర్ ఫ్యాక్టర్స్ మనం ఒకే ఒక ఫ్యాక్టర్ మనం డిస్కస్ చేసాం కండక్టెన్స్ ఆర్ కరెంట్ డ్యూ టు వాట్స్ ఆర్ అయాన్స్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఈ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉండడం వల్ల కండక్టెన్స్ పెరుగుతుంది హెచ్సిఎల్కి 10 ml వాటర్ వేసినప్పుడే కంప్లీట్ అయాన్స్ వచ్చేస్తాయి మరి కొత్తగా అయాన్స్ పెరగవండి కానీ కండక్టెన్స్ పెరుగుతుంది విత్ డైల్యూషన్ అలా ఎందుకు ఏంటి అని రీసెర్చ్ చేశారు ఎవరు డిబే హుకెల్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇజ్ డ్యూ టు సమ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై డిబే హుకెల్ థీరీ ఈ పాయింట్ అర్థమైందండి గుడ్ సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదామండి పాస్టులేట్స్ అండి పాస్టులేట్స్ ఫస్ట్ వన్ ఏంటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ కంప్లీట్లీ అయనైజ్డ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కంప్లీట్లీ అయనైజ్డ్ ఇన్ సొల్యూషన్ at all concentrations అది అంటే చెప్పండి ఇప్పుడు నేను చెప్పిందేనండి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఇస్ కంప్లీట్లీ అయనైజ్డ్ 10 ml దగ్గర కంప్లీట్గా అయనైజేషన్ చెందిపోతుంది హెచ్సిఎల్ అని చెప్పాను హెచ్సిఎల్ కంప్లీట్గా అయనైజేషన్ జరిగి హెచ్ ప్లస్ సిఎల్ మైనస్ అయాన్స్ వచ్చేస్తాయి 10 ml వాటర్ దగ్గర సో దీని కండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ 150 అన్నాం కదా ఇప్పుడు వాటర్ని అలా యాడ్ చేస్తున్నాం అప్ టు 1000 ml మరి కండక్టెన్స్ పెరగకూడదు కదా అయాన్స్ అన్నీ వస్తాయి అన్నీ ఉంటాయి కంప్లీట్లీ అయనైజేషన్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఇస్ కంప్లీట్లీ అయనైజ్డ్ ఇన్ సొల్యూషన్ ఎట్ ఆల్ కాన్సన్ట్రేషన్ 10 ml దగ్గర అన్ని అయాన్స్ ఉంటాయి అలాగే 1000 ml కూడా దగ్గర కూడా అన్నీ అయాన్స్ ఉంటాయి అంటే వాటర్ యాడ్ చేసుకున్న కండక్టెన్స్లో కాన్సన్ట్రేషన్ తేడా వస్తుందా రాదా అంటే అట్ ఆల్ కాన్సన్ట్రేషన్స్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కంప్లీట్లీ అయనైజ్డ్ ఈవెన్ 10 ml దగ్గర ఈవెన్ 1000 ml దగ్గర కూడా కంప్లీట్లీ అయనైజ్డ్ సో 10 ml దగ్గర ఎన్ని అయాన్స్ ఉంటాయో 1000 ml ఎన్ని అయాన్స్ ఉంటాయి కండక్టెన్స్ అలా పెరగకూడదు కదా కానీ కండక్టెన్స్ పెరుగుతుంది అంటున్నాడు డ్యూ టు సమ్ ఫ్యాక్టర్స్ ఆ ఫ్యాక్టర్స్ ఏంటని వెళ్ళబోయే ముందు ఫస్ట్ పాయింట్ అటు చెప్పాడనమాట స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ కంప్లీట్లీ అయనైజ్డ్ ఇన్ సొల్యూషన్ ఎట్ ఆల్ చెప్పండి ఎట్ ఆల్ కాన్సన్ట్రేషన్స్ ఓకే ఒక నెక్స్ట్ పాయింట్ ఏం మాట్లాడదాం రెడీగా ఉందమ్మా సెకండ్ పాయింట్ కండక్టెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్ ఆఫ్ కండక్టెన్స్ ఆఫ్ స్ట్రాంగ్
కండక్టెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఇంక్రీజెస్ విత్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఇంక్రీజెస్ విత్ డైల్యూషన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, అంటే ప్రిన్సిపల్ అది చెప్తున్నాడు. కండక్టెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఇంక్రీజెస్ విత్ డైల్యూషన్ ఈజ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ అయాన్ బట్ నాట్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ అయాన్స్. ఈ పాయింట్ అర్థమైపోయింది అనుకుంటాను. ఎస్, ఏమంటున్నాడండి, కండక్టెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఇంక్రీజెస్ డ్యూ టు ఇంక్రీజెస్ విత్ వాట్ సార్, డైల్యూషన్. 10 ml వాటర్ల వాటర్ యాడ్ చేస్తుంది 1000 ml, ఇంక్రీజెస్ విత్ డైల్యూషన్ డ్యూ టు. ఎస్, ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్. స్పీడ్ ఆఫ్ అయాన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కండక్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. 1000 ml వల్ల కండక్టెన్స్ ఒక 500 అనుకుందాం. అర్థమైందా? సో కండక్టెన్స్ ఇంక్రీజెస్ డ్యూ టు వాట్ సార్, ఇంక్రీజింగ్ స్పీడ్ ఆఫ్ అయాన్. స్పీడ్ ఆఫ్ అయాన్, అయాన్ యొక్క స్పీడ్ పెరిగిన కొలది కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ బట్ నాట్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ అయాన్స్. నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవ్వ కదా. 10 ml దగ్గర అన్ని అయాన్స్, 1000 ml దగ్గర కూడా అన్ని అయాన్స్. సో కండక్టెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఇంక్రీజెస్ విత్ డైల్యూషన్ డ్యూ టు డాష్ సార్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ అయాన్స్ బట్ నాట్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ అయాన్స్. అర్థమవుతుందండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదామండి. థర్డ్ పాయింట్, ఎవ్రీ అయాన్ ఈజ్ సరౌండెడ్ బై ఎవ్రీ అయాన్ ఈజ్ సరౌండెడ్ బై స్పెరికల్ షెల్ ఆఫ్ స్పెరికల్ షెల్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. సచ్ షెల్ ఈజ్ కాల్డ్ అయానిక్ అట్మాస్ఫియర్. ఎస్, ఈ పాయింట్ చూడండి, ఏమంటున్నాడండి, ఎవ్రీ అయాన్ ఈజ్ సరౌండెడ్ బై స్పెరికల్ షెల్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. సచ్ షెల్ ఈజ్ కాల్డ్ అయానిక్ అట్మాస్ఫియర్. అయానిక్ అట్మాస్ఫియర్ అంటే ఏంటి చెప్పండి. ఈ పాయింట్ అర్థమైందండి అందరికీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకుందామండి. జాగ్రత్తమేనండి, సపోజ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ NaCl అనుకుందాం, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటే కదా. సపోజ్ NA ప్లస్ అయాన్ చుట్టూరు అలాగే Cl మైనస్, ఇది ప్లస్ మైనస్, ఓకే. ఎవ్రీ అయాన్ ఈ అయాన్ చుట్టూరు ఏముంటాయండి, సరౌండెడ్ బై స్పెరికల్ షెల్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్. అప్పుడు ఒక అయ్యా నేను మాట్లాడతానండి, మీకు క్లారిటీ వస్తుంది. ఒక ప్లస్ అయ్యాను అనుకుందాం, NA ప్లస్, మైనస్ అని చెప్పుకోవచ్చు, జస్ట్ ఒకటైతే మీకు క్లారిటీ ఉంటుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎవ్రీ అయాన్ సరౌండ్ బై ఈ అయాన్ చుట్టూరు స్పెరికల్ షెల్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. సో మైనస్ 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 అట్లా ఈ అయాన్ చుట్టూరు ఆపోజిట్లు చార్జ్డ్ అయాన్స్ ఉంటాయి. సరౌండ్ బై స్పెరికల్, ఇది ఎలా చూసుకున్నట్లయితే ఎలా ఉందమ్మా, ఒక స్పెరికల్ చార్జ్ కదా, ఇలా ఉందన్నమాట, ఓకేనా. కానీ స్పెరికల్ షెల్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్, సచ్ షెల్ వి కాల్డ్ యాజ్, దీన్ని ఏమంటామండి, అయానిక్ అట్మాస్ఫియర్. అయానిక్
అట్మాస్ఫియర్, ఐనిక్ అట్మాస్ఫియర్ అని చెప్తాం. అర్థమవుతుందా? ఐనిక్ అట్మాస్ఫియర్. క్లియర్ అండి? అర్థమైందా? క్లియర్ అండి? నైస్. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదామా? ఫోర్త్ పాయింట్, అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అయన్ ఏమంటాను చెప్పండమ్మా? సెంట్రల్ అయన్. అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెంట్రల్ అయాన్ మూవ్స్ ఇన్ వన్ డైరెక్షన్ అండ్ ఐనిక్ అట్మాస్ఫియర్ మూవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఎస్, ఏమర్థమైంది పాయింట్? ఇప్పుడు కరెంట్ పంపించామనుకోండి, ఏం జరుగుతుందమ్మా? అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం జరుగుతుందండి? సెంట్రల్ అయాన్ మూవ్స్ వన్ డైరెక్షన్, ఐనిక్ అట్మాస్ఫియర్ మూవ్స్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనండి? చూద్దామండి. కరెంట్ పంపించమంటే ఎలక్ట్రోడ్ డిప్ చేస్తున్నట్టే కదండి, కరెంట్ బ్యాటరీ కనెక్ట్ ఇచ్చాం. ఏం తీసుకున్నామండి? NaCl కదా. ఇప్పుడు చెప్పండి, ప్లస్ అయాన్ ఉంది, దీని చుట్టూరు మైనస్ అయాన్స్ ఉంటాయా ఉండవా? ఉంటాయి, ఉంటాయి కదమ్మా. మరి ఇప్పుడు చెప్పండి, ఈ మైనస్ అయాన్స్ ఎటువైపు వెళ్తాయి? ఇది అయనిక్ స్పియర్, ప్లస్ కాదు, ఇది సెంట్రల్ అయాను, ఇదంతా అయనిక్ స్పియర్. ఓకేనా? ఒప్పుకుంటారు కదండి. ఇప్పుడు చెప్పండి, బ్యాటరీకి ఇక్కడ ప్లస్ ఛార్జ్ కనెక్ట్ ఇచ్చాము, మైనస్ ఛార్జ్, కాబట్టి ఇది ఏమవుతుందండి? యానోడ్, ఇది క్యాథోడ్. ఓకే, క్యాథోడ్. ఏం జరుగుతుంది? ప్లస్ ఛార్జ్ ఎటువైపు మూవ్ అవుతుంది చెప్పండి? మైనస్ వైపు, క్యాథోడ్ వైపు మూవ్ అవుతుంది. సెంట్రల్ అయాన్ మూవ్స్ టువర్డ్స్ క్యాథోడ్, ప్లస్ పాజిటివ్ ఛార్జ్ మూవర్స్ క్యాథోడ్, నెగిటివ్ ఛార్జ్ స్పియర్, దట్ ఇస్ అయనిక్ స్పియర్ మూవ్స్ వాట్స్ ఆర్ యానోడ్. అంటే ఆపోజిట్ డైరెక్షనే కదమ్మా, అదే చెప్తున్నాడు. అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెంట్రల్ అయాన్ మూవ్స్ వన్ డైరెక్షన్, రైట్ సైడ్ క్యాథోడ్ వైపు, అండ్ అయనిక్ అట్మాస్ఫియర్ మూవ్స్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, గుడ్. నెక్స్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, ద స్పీడ్ ఆఫ్ అయాన్ డిపెండ్స్ ఆన్ టూ అయనిక్ ఫ్యాక్టర్స్. ఈ స్పీడ్ ఆఫ్ అయాన్, సెంట్రల్ అయాన్ అవ్వచ్చు, అయనిక్ అట్మాస్ఫియర్, స్పీడ్ ఆఫ్ అయాన్ డిపెండ్స్ ఆన్ టూ ఫ్యాక్టర్స్ అని పెట్టండి, ఎందుకు మీకు ఇబ్బంది? డిపెండ్స్ అపాన్ టూ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ అసిమెట్రిక్, ద స్పీడ్ ఆఫ్ అయాన్ డిపెండ్స్ అపాన్ ది టూ ఎఫెక్ట్స్. ఓకే, టూ ఎఫెక్ట్స్. ఓకే, ఏంటి అవి? అసిమెట్రిక్ ఎఫెక్ట్
ఆర్ రిలాక్సేషన్ ఎఫెక్ట్. రిలాక్సేషన్ ఎఫెక్ట్ బి ఎలక్ట్రోఫోరిటిక్ ఎఫెక్ట్. ఎలక్ట్రోఫోరిటిక్ ఓకేనండి. ఈ రెండు ఎఫెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, డిబోకల్ థియరీ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? ద స్పీడ్ ఆఫ్ అయాన్ మనం చెప్పాము, ద కండక్టెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ డిపెండ్స్ అపాన్ ది స్పీడ్ ఆఫ్ అయాన్, బట్ అంతే కదండి, ఇంక్రీజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ అయాన్ బట్ నాట్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ అయాన్స్. కాబట్టి ఇక్కడ కండక్టెన్స్ మెయిన్ ఇంక్రీజ్ దేనివల్ల అండి? స్పీడ్ ఆఫ్ అయాన్. స్పీడ్ ఆఫ్ అయాన్ డిపెండ్స్ అపాన్ టూ ఫ్యాక్టర్స్ ఆర్ టూ ఎఫెక్ట్స్. వన్ ఈజ్ అసిమెట్రిక్ ఎఫెక్ట్ ఆర్ రిలాక్సేషన్ ఎఫెక్ట్, సెకండ్ వన్ ఎలక్ట్రోఫోర్టిక్ ఎఫెక్ట్. సో విత్ యువర్ పర్మిషన్ ఇక్కడ ఆపేస్తాను కాల్ ఈ క్లాస్, క్లాస్ 13. నెక్స్ట్ క్లాస్లో ఈ రెండు ఎఫెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ టాపిక్ అయిపోతుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.